హాయ్ అండి, హలో, నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఆల్రెడీ నేను కమెంట్స్ చదివేశాను. నాకు గుర్తున్న కొన్ని కమెంట్స్ గురించి మాట్లాడిన తర్వాత అండ్ ఆల్సో ఐ గివ్ యూ ద నైస్ రెసిపీ. ఇట్స్ గుడ్ ఫైర్ ఐ మీన్ అందరికీ జనరల్గా చాలా మంచిది. ఫస్ట్ కమెంట్స్ గురించి మాట్లాడతాను. ప్రతి ఎపిసోడ్లోనూ నేను చెప్తూనే ఉన్నాను, థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ, బికాజ్ మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు, ఎంత అభిమానిస్తున్నారు అనేది మీ కమెంట్స్ ద్వారా. యాక్చువల్ కమెంట్స్ కూడా కారణం చెప్పక్కర్లా, కాంప్లిమెంట్స్ ఎక్కువ వస్తున్నాయి అబౌట్ మై డ్రెస్సింగ్, మై జ్యువెలరీ. అండ్ ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, ఒక ఆయన రిక్వెస్ట్ చేశారు, మేడం మీ ఇవన్నీ బాగా చెప్పేస్తున్నారు, నా పరిస్థితి ఏంటండి అని ఒక హస్బెండ్ కమెంట్ చేస్తున్నప్పుడు కూడా నేను చెప్పాను. సో హీరోయిన్స్ అంటే బ్రాండింగే ఉంటుంది, వాళ్ళు అన్నీ చాలా కాస్ట్లీగా ఉంటాయని అనుకోకర్లేదు. సో డిజైన్స్ అంటే ఎవరి థాట్స్, ఎవరి ఐడియాస్ మీద వాళ్ళు చేసుకోవచ్చు సింపుల్గా. సో అండ్ చాలా కమెంట్స్ ఏంటంటే యువర్ సింప్లిసిటీ ఐ లైక్ అని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ నేను ఓపెన్ చేసిన తర్వాత లేటెస్ట్గా నా వీడియో నేను చూశాను, మార్నింగ్ కమెంట్స్ కంటే ముందు ఆ వీడియో చూశాను. ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ దాట్. సో రాశి ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్లో ఉన్నారు అని చెప్పేసి ఉంది ఆ వీడియోలో. నేను 2004 April 23 మ్యారేజ్ అయిందని చెప్పాను. సో ఒక పెళ్ళం వద్దు, రెండో పెళ్ళం వద్దు నా లాస్ట్ సినిమా, ఐ మీన్ హీరోయిన్గా ఇంకా చాలు అనుకున్న సినిమా అనమాట అది. సో అప్పటికే ఐ జస్ట్ మేడ్ అప్ మై మైండ్ దట్ ఇంకా సెటిల్ అవుదామని. సెటిల్ అవుదాం ఇన్ ద సెన్స్ ఒక ఆడపిల్ల ఏంటంటే మ్యారేజ్. సో అనుకోకుండా ఆ సినిమాలో నాకు మా వారు పరిచయం అయ్యారు, మేము ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. ఇట్స్ బీన్ 15 ఇయర్స్ నాకు మ్యారేజ్ అయ్యి. సో మ్యారేజ్ అయిన తర్వాత దాని అది కూడా నేను చెప్పాను, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను. నాకు పెళ్ళికి ముందు నాకు ఇంటి పని, వంట పని, సో ఈ గ్రాసరీస్ ఎలా కొనాలి, ఇల్లు ఎలా మెయింటైన్ చేయాలి ఏమీ తెలియదు నాకు. వై? బికాస్ నేను చైల్డ్ ఆర్టిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ అయింది కాబట్టి నేను పెళ్ళి టైంకి అసలు ఫుల్ బిజీ. యాజ్ అన్ యాంకర్ నేను బిజీ. నేను ఒక ఛానల్ యాంకరింగ్ చేశాను నాకు 11 ఇయర్స్ అప్పుడు. ఆ తర్వాత నా కెరియర్కి ఏ రోజు కూడా ఫుల్ స్టాప్ అనేది పడలేదు, అన్ఎక్స్పెక్టెడ్లీ. అన్నీ మన చేతిలో ఉండవు కదా. సో అలా బిజీగా ఉన్న డే అండ్ నైట్ వర్క్ చేసేదాన్ని, 3 నాలుగు షూటింగ్లు అటెండ్ చేసేదాన్ని. సో లైఫ్ అంతా అలా బిజీగానే గడిచిపోయింది కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు టేక్ అ స్మాల్ గ్యాప్. ఆ స్మాల్ గ్యాప్ కాస్త కొంచెం పెరిగి ఉండొచ్చు. వై? బికాస్ కొంచెం రిలాక్స్ అయిపోతాం మ్యారేజ్ అయిన తర్వాత, దాని గురించి కొంచెం పుటాన్ అవుతాము. పుటాన్ అయిన తర్వాత వీ జస్ట్ వాంట్ టు బీ అ డెస్పరేట్ మదర్ కావాలి అనుకుంటా ఉంటారు. సో నాకు పాప తర్వాత తనకి 5 ఇయర్స్, అట్లీస్ట్ ఒక 6 ఇయర్స్ వచ్చే వరకు నేను సినిమాలు చేయొద్దులే, ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు కేర్ మై బేబీ. సో అందుకని ఆ గ్యాప్. సో నందిని రెడ్డి గారిని నేను ఎలా కలిశాను అనేది కూడా ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక షోరూంలో కలిశాను. కలిసినప్పుడు ఆ రిక్వెస్ట్ చేశారు, మేడం యూ లుక్ సో ఇది, స్ట్రైట్గా నేను చూశాను ఆవిడ, ఆల్మోస్ట్ ఇట్లానే కనిపించాను. కనిపించినప్పుడు రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా 8-9 మంత్స్ నాకు ఐ డెంట్ గెట్ ఎనీ కాల్ ఫ్రమ్ నందిని గారు. ఫోన్ చేసి మీరు చేయాల్సిందే, మీరు నో అంటానికి వీల్లేదు, ఒక్కసారి మీరు లైన్ వినండి, విని మీకు నచ్చితేనే మీరు ఎస్ చెప్పండి అన్నారు. అప్పటికి నా కూతురికి ఆల్మోస్ట్ 1 ఇయర్ దగ్గర 1 ఇయర్ వచ్చినట్టుంది. ఐ సెడ్ యాక్సెప్టెడ్. నాకు నిజంగా ఆ క్యారెక్టర్ నచ్చింది, హోల్ సబ్జెక్ట్ కూడా ఏమీ విన్న పాయింట్ మాత్రమే అవి చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ ఏంటంటే పాపను కేర్ తీసుకోవాలి. సీ, నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా, ఐఎమ్ నాట్ డిపెండ్ ఆన్ మేడ్ మీద వదిలేసి అది మనకి ఎన్ని ఇష్యూస్ అవుతా ఉన్నాయి కదా సొసైటీలో. సో నా భయం నాకు ఉంటుంది కాబట్టి కొంచెం గ్యాప్. అండ్ లంక సినిమా కూడా నేనే ఇన్వెస్ట్ చేశాను అని అన్నారు. నో, ఇట్స్ నాట్ ట్రూ, నేను ఇన్వెస్ట్ చేయలేదు. లంక సినిమాలో నేను క్యారెక్టర్ చేశాను, నివాస్ శ్రీనివాస్ అన్న. ఆ సినిమాకి శ్రీముని అని టైటిల్ పడింది ఆయనకి, ఈజ్ ద డైరెక్టర్. ఆ సినిమాకి నాకు మా ఆయనకి తగ్గ రెమ్యునరేషన్ నేను తీసుకునే వర్క్ చేశాను. ఆ సినిమా కూడా నేనే ఇన్వెస్ట్ చేశాను మా వారిని నిలబెట్టడానికి అని అన్నారు. నో, ఇట్స్ నాట్ ట్రూ. మా ఆయన చేసిన 2 సినిమాలు, ఒకటి మహారాజశ్రీ, దాని తర్వాత చాలా గ్యాప్ వచ్చింది, తర్వాత చేసింది సినిమా లంక. ఆ వీడియోలో మధ్యలో ఇంకొక ఏదో సినిమా చేస్తారు, ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు అనేది వాయిస్ ఓవర్ ఉంది. మా ఆయన నాకు తెలియకుండా సినిమా ఎట్లా చేస్తాడండి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్ ఇస్ నాట్ ట్రూ. అండ్ నేను ఒకటే చెప్తున్నాను, అప్లోడ్ చేసింది ఎవరో నాకు అనవసరమే, కానీ వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో రాశి అంటున్నారు. నో, ఐఎమ్ నాట్ రాశి, RAASI, మెలికస్యా ఉంది కదండి రాశి, అలా పలకండి ప్లీజ్. ఎందుకంటే మీకు యాంకరింగ్ అనేది మీ వృత్తి, ప్లీజ్ టేక్ కేర్ అబౌట్ చిన్న చిన్నవి చూసుకోండి. అండ్ ఇప్పుడు కమెంట్స్ గురించి వద్దాం. మొన్న ఆ మధ్య ఆలీతో సరదాగాలో కూడా మీరు మీ ఇంటర్వ్యూ చూశాను, మీలా తెలుగు ఎవరు మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడలేదు, మాట్లాడచ్చు ఏమన్నా, కాకపోతే హాయిగా ఉంటుందండి. ఇంట్లో కూడా మనం తెలుగులో మాట్లాడుకుందాం, తెలుగు వాళ్ళం అండి బాబు. ఇంకొకటి
రాశి గారు లైఫ్లోకి రావడం ఎంతమందికి ఆనందంగా ఉందో చెప్పలేము. ఉంటే ఒక లైక్ ఇచ్చుకోండి అంటే ఫ్యాన్స్కి ఇచ్చినట్టున్నారు ఇది. హౌ సింపుల్ మ్యాన్ యు ఆర్ ఆఫ్టర్ యాక్టింగ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫిల్మ్స్ యాజ్ అ హీరోయిన్ దట్ ఇస్ వై లైక్ దిస్ ఇస్ ఎక్కువ వచ్చినాయండి ఇది కాంప్లిమెంట్స్. ఫస్ట్ సన్నగా ఎలా అయ్యారో ఒక వీడియో చేసి పెట్టండి, మీ డైట్ వర్కౌట్స్ ఎవ్రీథింగ్ ఒక వీడియో చేసేయండి అని అన్నారు. ఐ మీన్ హోమ్ టోర్ లాగా అనుకుంటాను, మీరు అడిగింది నేను చెప్పాను, అది వద్దులేండి నేను చేయలేను అనేది. సీ నేను అది కూడా మళ్ళీ చెప్తున్నా, ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ బాడీ అండి, సపరేట్ సపరేట్గా ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క తత్వాల కింద ఉంటుంది కదా బాడీ. నేనేం చేశాననేది ఐ స్టార్టెడ్ ఆల్రెడీ టెల్లింగ్. అగైన్ ఐ వాంట్ టు సీ ఇన్ ఫిల్మ్స్ అంటే డెఫినెట్గా చేస్తాను. హీరోయిన్గా చేయమని అడుగుతున్నారు, మీరు చూస్తానంటే ఐఎమ్ రెడీ. బట్ విత్ హూమ్? ఐ వాంట్ యూ టు కమెంట్ ఎవరితో చూడాలనుకుంటున్నారు నాకు చెప్పండి ప్లీజ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ మేడం. స్కూల్ లైఫ్లో మీ ఫొటోస్ బుక్స్ మీద అటాచ్ చేసుకునే వాడిని మేడం. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ గ్లామరస్ మేడం. థ్యాంక్ యూ. హాయ్ మేడం, మీరు చెప్పింది నిజమే కావచ్చు, అయినా కూడా వాళ్ళ లైఫ్లో మనం ఇన్వాల్వ్ అవ్వలేము, వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఇంకోసారి లైఫ్ని కమెంట్ చేసే రైట్ లేవు కదా మేడం. ఏమైనా దగ్గర ఉండి చూసినట్లు మాట్లాడొద్దు కదా మేడం. మీరు ఇది మీన్స్ హ్యూజ్ వన్, మీరు ఏమీ అనలేదు, అది మీ మంచితనం మేడం, ఐ లైక్ ఇట్. మై నేమ్ ఇస్ శైలు, సూపర్ చైల్డ్ అండ్ నైస్ ఫ్యామిలీ మ్యామ్, బై అని పెట్టారు, ఇట్లా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. సో డైట్కి సంబంధించి ఈరోజు కూడా నేను ఒకటి మీకు రెసిపీ చేసి చూపిస్తాను. ఇట్స్ అ వెరీ సింపుల్ బట్ వీక్లీ వన్స్ అయినా తీసుకుంటే చాలా మంచిది. లెట్స్ కాకరకాయ ఎంతమందికి ఇష్టం చెప్పండి? 99.9% చాలామందికి. బాబోయ్ నా కొద్ది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా, ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద హస్బెండ్స్, కాకరకాయ ఇవాళ నో అంటుంటారు. బట్ చాలా హెల్త్కి మన చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి. సో కాకరకాయతో ఇవాళ ఏం చేస్తున్నానంటే, దానికంటే ముందు ఎందుకు అసలు ఈ రెసిపీ మీకు చూపిస్తానో చెప్తాను. ప్రేస్ రవి సినిమా గురించి మాట్లాడండి మేడం అని చాలామంది కమెంట్ చేశారు, ఇప్పుడు చెప్తాను సందర్భం వచ్చింది కాబట్టి. రామానాయుడు సార్, మీరు ఆ సినిమా చూసుకుంటే ప్రొడ్యూసర్ గురించి ఫస్ట్ చెప్తానండి. ప్రొడక్షన్ ప్రొడ్యూసింగ్ అంటే ఏంటంటే, ఒక సినిమా ఇప్పట్లో తెలియదు నాకు, అప్పట్లో ఒక సినిమా కంప్లీట్ అవ్వడానికి షూటింగ్ పోర్షనే, షూటింగ్ పార్ట్ అంటే ఆర్టిస్టులు అందరిని గ్యాదర్ చేసి ఒకే చోట తీసుకొచ్చి ట్రావెల్ చేసేవాళ్ళు అందరూ చెన్నై నుంచి ఇక్కడికి అక్కడికి అని కొన్ని లాంగ్వేజెస్ చేస్తున్నాం కాబట్టి అప్పట్లో 3 మంత్స్ టైం పట్టేది. సో ఈ 3 మంత్స్ ఆ ప్రొడక్షన్ యూనిట్ వాళ్ళు ఎంతమంది, ఒక 100 మంది వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఆ 100 మందికి ఫుడ్ పెట్టే బాధ్యత ప్రొడ్యూసర్ది, ప్రొడక్షన్ది. సో అది ఎంతమందికి దొరుకుతుంది అదృష్టం? ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేనే సినిమా చేస్తాను, మా ఆయన డైరెక్షన్ చేసిన ప్రతి సినిమా నేనే చేశానంటే అదృష్టం. నేను ఓపెన్గా చెప్తాను, ఎస్ ఆయనతో పాటు నేను వేసుకుంటా రా సీ ప్రొడక్షన్స్, బాగుంది కదా, నాట్ ట్రూ? సో మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్క స్కెడ్యూల్లో నేను ఒక్కొక్కసారి ఆ సినిమాలో ఒక చోట కొంచెం చబ్బీగా, సాంగ్స్ సీక్వెన్స్ వచ్చేసరికి బాగా స్లిమ్గా అలా తయారయ్యాను. రామనాయుడు సార్ ఏం చెప్పారంటే, ఫస్ట్ షెడ్యూల్లో నేను శ్రీకాంత్ని లాడ్ పెట్టి పటాన్ కొడతాను, అది చేసాం, అది ఎట్లా క్లైమాక్స్లో కొట్టేది ఆయన కొట్టేది. అప్పుడు రషెస్ చూస్తారనమాట, అయిపోయిన తర్వాత రషెస్ చూసి ఆ సీన్ ఆ సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సినిమాకి మళ్ళీ ఏమన్నా రీషూట్ చేయొచ్చా అనే సెన్స్ మీద చూస్తారు. చూసినప్పుడు కొంచెం అయిపోయిన తర్వాత ఫస్ట్ షెడ్యూల్ వచ్చి రూమ్కి నెక్స్ట్ షెడ్యూల్కి కొంచెం తగ్గు తల్లి అన్నారు, నాకు తగ్గమన్నారు అబ్రాడ్లో షూట్ సాంగ్స్కి ఎలాగని అడిగితే ఆయన చిన్న టిప్ చెప్పారు. ఏంటంటే, ఒక సీనియర్ యాక్ట్రెస్ ఆవిడ వీక్లీ వన్స్ కంపల్సరీ ఇది జ్యూస్ తాగుతారట, అందుకని టిప్ చెప్పమన్నారు కాబట్టి హెల్త్ టిప్పు, వీక్లీ వన్స్ ఈ జ్యూస్ తీసుకుంటే మనకి చాలా మంచిది. దానికి చూడండి, కాకరకాయ ముక్కలు, అల్లం, కల్లుప్పు, ఈ చిన్న బెల్లం ముక్క, ఓకేనా? కొంచెం వాటర్ తీసుకొని కొంచెం థిక్గా మనం చేసుకున్నా కూడా దాన్ని డైల్యూట్ చేసి కొంచెం వాటర్ కొంచెం సాల్ట్ చూసుకుని చెక్ చేసుకొని, అంటే ఇది దీన్ని ఏం చెక్ చేస్తానంటే కనుక పటక తాగాలి. ఓకే,
వీక్లీ వీక్లీ వన్స్ తీసుకుంటే చాలా మంచిది. అంటే కొంచెం ఎక్కువ ఫీలింగ్ ఉంటే కనుక, అంటే ఇప్పుడు కొంతమందికి ఇద్దాం చేశాను, ఎక్కువ ఫీలింగ్ ఉంటే కనుక కొద్దిగా తీసుకున్నా సరిపోతుంది. సో ఇది పరగడుపు తాగితే మంచిదండి. మార్నింగ్ లేచిన వెంటనే నాట్ ఈవెన్ వాటర్, బెటర్ వాటర్ కూడా తీసుకోకముందు బ్రషింగ్ అయిన తర్వాత ఇది ఒక పసరులాగా తీసుకుంటే చాలా మంచిది. ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ట్రై చేయండి. నేను ఇది కంపల్సరీ ఒక రోజు వీక్లీ వన్స్ తీసుకున్నానండి. అంటే వెయిట్ లాస్ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇది నాకు చాలా హెల్ప్ అయింది. తీసుకున్న తర్వాత మీకు ఎలా ఉందనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సబ్స్క్రిప్షన్స్ అండ్ వ్యూవర్స్, అందరికీ చాలా థ్యాంక్స్. బీ హ్యాపీ, బీ హెల్దీ, టేక్ కేర్. హాయ్ అండి, టు నో మోర్ అబౌట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రాశి విజన్స్. పక్కనే ఉండే బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.